श्री गणेशाय नमः। ओम श्री मात्रे नमः। ओम गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ఇప్పుడు మనం కుజదోషం గురించి తెలుసుకుందామండి. ఈ కుజదోషం అందరికీ వర్తించదు. ముఖ్యంగా కుజదోషం అంటే ఏంటంటే, వివాహాలు ఆలస్యంగా అవడానికి అవకాశం ఉంటుంది. అంటే సప్తమ స్థానంలో కానీ కుజుడు ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. అసలు యాక్చువల్గా ఏ రాశి వాళ్ళకి కుజదోషం ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి కుజదోషం ఉండదు అని తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, గురువర్గ వాళ్ళు అంటే గురువర్గ రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీన రాశుల వాళ్ళకి కుజదోషం వర్తించదు. ఎందుకంటే కుజుడు ఈ రాశులందరికీ కూడా ఫ్రెండ్, అంటే మిత్రుడు కాబట్టి గురువర్గకు సంబంధించిన వాడు కుజుడు. అలాగే శని వర్గ వాళ్ళు అంటే శని సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి కొంచెం దోషం ఉంటుంది. ఏంటయ్యా అంటే, వృషభ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి కుజదోషం వర్తిస్తుంది. అలాగని చెప్పి కుజదోషం అందరికీ ఉండదు, ఈ రాశి వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజదోషం మ్యారేజ్ లేట్ అవడానికి కారణం ఏంటంటే, సప్తమ స్థానంలో శని ఉన్నా, శనితో పాటు రాహు ఉన్నా, లేదా సప్తమంలో రాహు ఉన్నా, సప్తమ స్థానంలో కుజుడే ఉన్నా, ఈ ప్రభావాల వలన వీళ్ళకి కొంతమందికి వివాహాలు ఆలస్యం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇంకో విశేషం ఏంటంటే, ఈ కుజుడిని గురుడు చూసినా, గురుదృష్టి ఉన్నా, గురుడితో కలిసి ఉన్నా సరే కుజదోషం ఉండదండి, భయపడవలసిన పని లేదు. అలాగే మనం కుజదోషం చూడాలంటే లగ్నం బలం చూసి, లగ్నం నుంచి కుజదోష బలం ఎంత ఉంది, అంశచక్రంలో కూడా కుజదోషం ఉందా లేదా, ఆ రెండు పరిశీలించిన తర్వాత మాత్రమే మనం చెప్పాలి తప్ప కుజదోషం ఉందని గబుక్కుని చెప్పేయకూడదు. ఇంకా పరిహారం ఏంటంటే, చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ కుజుడు రెండో స్థానంలో కానీ, నాలుగో స్థానంలో కానీ, ఆరో స్థానంలో కానీ, ఎనిమిదో స్థానంలో కానీ, ఏడో స్థానంలో కానీ ఉంటే కుజదోషం వర్తిస్తుంది. ఈ కుజదోషం ఎలా ఉంటుందంటే, ఎవరివరకు ఉంటుందంటే, చంద్రరాతి నుంచి అయితే శుక్రుడి నుంచి కుజుడు రెండో స్థానంలో కానీ, నాలుగో ఫోర్త్ హౌస్లో కానీ, సప్తమ స్థానంలో కానీ, అష్టమంలో కానీ, పన్నెండో ఇంట్లో కానీ ఉంటే కుజదోషం వర్తిస్తుంది. అలాగే సపోజ్ మేషరాశి వాళ్ళకి కానీ, వృశ్చిక రాశి వాళ్ళకి కానీ కుజుడు నాలుగో భావంలో ఉంటే ఈ దోషం ఉండదండి. ఎందుకంటే ఈ కుజుడు వీళ్ళ ఈ రాశుల వాళ్ళకి మిత్రుడు అవుతాడు. అలాగే మనకి వృషభ రాశి వాళ్ళకి కానీ, తులారాశి వాళ్ళకి కానీ, పన్నెండో ఇంట్లో కనుక కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి 12th హౌస్లోనండి, 12th హౌస్లో కనుక కుజుడు ఉంటే కుజదోషం వర్తించదు. అలాగే ధనుర్రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, అష్టమ స్థానంలో కనుక కుజుడు ఉంటే కుజదోషము లేనే లేదు. అలాగే మకర రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కుజదోషం ఉండనే ఉండదు. సప్తమ స్థానంలో కుజుడున్నా, మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడున్నా, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడున్నా కుజదోషం వర్తించదు. ఎందుకంటే కర్కాటక లగ్నానికి కుజుడు సప్తమ స్థానం మకరంలో అయింది కాబట్టి ఉచ్చ స్థితిలో ఉంటాడు. అలాగే శనితో కలిసి కుజుడు ఉంటే అది దోష పరిహారమై చక్కటి భార్య లభిస్తుంది, చక్కటి సంతానం కలుగుతారు. అంటే భర్త లభించడానికి భర్త కానీ భార్య కానీ చక్కగా అందమైన వాళ్ళు లభిస్తారు, వివాహానంతరం అద్భుతంగా రాణిస్తారు, చక్కటి పిల్లలు కలుగుతారు, భాగ్యం వృద్ధి అవుతుంది, మంచి సంపద కలుగుతాయి, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవడానికి చాలా అవకాశం ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజ శనులు ఉంటే అద్భుతమైన యోగకాలం, కానీ చాలామంది ఉండకూడదు అంటారు, తప్పు. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు ఎక్కడున్నా సరే దోషం కాదు. అలాగే సింహరాశి వాళ్ళకు కూడా కుజుడు ఏ రాశిలో ఉన్నా కుజదోషం వర్తించదు. ఇప్పుడు మన జాతక చక్రంలో కుజుడు 4th హౌస్లో ఉన్న కుజుడిని గురుడు చూస్తున్నా, కుజ గురులు కలిసి ఉన్నా, కుజుడి నుంచి గురుడు కేంద్రాల్లో 1, 4, 7, 10 స్థానాల్లో గురుడు ఉంటే కుజదోషం ఉండదు. అలాగే రాశి నుంచి కానీ లగ్నంలో కానీ, లగ్నంలో ముఖ్యంగా శుభగ్రహాలు అంటే శుక్రుడు గురుడు వీళ్ళుంటే
కుజదోషం ఉండదు. సో చాలా చాలా అంశాలు పరిశీలించింది మాత్రమే కుజదోషం ఉందా లేదా అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన దోషాలన్నీ పాయింట్లన్నీ కూడా గ్రంథాల నుంచి సేకరించినవి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే కుజదోషం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందండి. అంత ఎక్కువగా భయపడవలసిన పని లేదు. ఈ గురుడు కాపాడుతూ ఉంటాడు. కుజుడు అందుకనే కుజుడు గురులు కలిసి ఉన్నా కలిసి కుజదృష్టి కుజుడుకున్న ఈ దోషం నివృత్తి అయిపోతూ ఉంటుంది. సో చాలా అంశాలు పరిశీలించింది మాత్రమే మీకు కుజదోషం ఉందని చెప్పాలి. గబగబా చెప్పేకూడదు. సో ఇన్ని విధాలుగా మనం జాతకం పరిశీలించిన తర్వాత కుజదోషం ఉంటుంది. సో కుజదోషం వలన మీరేం భయపడవలసిన పని లేదు. చక్కగా మీ పండితులను దగ్గర ఉన్న పండితులను చూపించుకోండి, దోషం నివృత్తి అవుతుంది.